భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన చిట్టచివరి వన్డే మ్యాచ్లో భారత జట్టు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. మొదట ఓపెనర్లో రోహిత్ శర్మ గిల్ అద్భుతంగా ఆడి ఇద్దరు సెంచరీలు చేయడంతో భారత జట్టు మొదటి వికెట్కే 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక అక్కడి నుండి న్యూజిలాండ్ బౌలర్లు కాస్త ఊపందుకుని వరుసగా భారత వికెట్లు తీశారు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అందరూ వికెట్లను చేజార్చుకున్నారు. చివర్లో 101 పరుగుల వ్యవధిలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. అయితే వీరందరిలోకి ఇషాన్ కిషన్ వికెట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇషాన్ కిషన్, కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు భారత జట్టు నెట్ రన్ రేట్ 6కు పైగా ఉంది. ఆ సమయంలో కోహ్లీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ మంచి నెట్ రన్ రేట్తో పరుగులు సాధిస్తూ ఉన్నారు. వీరి ఊపు చూస్తే వీరు కూడా భారీ స్కోర్లు సాధిస్తారేమో అనిపించింది. విరాట్ కోహ్లీ అయితే మరింత దూకుడుగాడుతూ కనిపించాడు. ఇషాన్ కిషన్ అతడికి అండగా నిలిచాడు. అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఒక సింగిల్ విషయమై ఇద్దరి మధ్య చిన్న సమాచార లోపం చోటు చేసుకోవడంతో దురదృష్టవశాత్తు ఇషాన్ కిషన్ రన్అట్ అయ్యి వెనుదిరగాల్సి వచ్చింది. వాస్తవానికి ఇషాన్ కిషన్ సింగిల్ కోసం పిలుపునిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ వెనక్కి తిరిగి చూడకుండా చాలా వేగంగా అటువైపుకు పరుగు పెట్టి పరుగు పూర్తి చేశాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం సగం దూరం వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు అప్రమత్తమై రన్అట్ చేశారు. అయితే వాస్తవానికి కోహ్లీ రన్అట్ అయ్యేవాడు. కానీ కోహ్లీ కోసం వికెట్ త్యాగం చేస్తూ ఇషాన్ కిషన్ రన్అట్ అయ్యి మారు మాట్లాడకుండా మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఇంటర్నెట్ లో ఇషాన్ కిషన్ వికెట్ త్యాగం గురించి మాట్లాడుతూ అభిమానులు అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఇషాన్ కిషన్ చేసిన పని పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన కొద్దిసేపటికే కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.